ఏపీలో కరోనా బాధితులతో పాటు వైద్యుల పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ఓవైపు తిరుపతిలో కరోనా వైరస్ విజృంభిస్తుండగా మరణాల సంఖ్య కూడా భారీగానే నమోదవుతోంది. ఈ నేపథ్యంలో స్విమ్స్ ఆసుపత్రి వైద్యులు చేతులెత్తేస్తే పరిస్థితి వచ్చింది. అయితే కోవిడ్ ఆసుపత్రిలో మరణ మృదంగం కూడా మోగుతోంది. ఇక తిరుపతిలో సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ భార్య కరోనాతో మృతి చెందడంతో వైద్యులు భయాందోళనకు గురవుతున్నారు. దాదాపు 60 ఏళ్ల పైబడిన వారికి రుయా స్విమ్స్ లో వెంటిలేటర్లు ఏర్పాటు చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఆసుపత్రిలో అడ్మిషన్ కోసం గంటల తరబడి పడిగాపులు పడుతున్నారు పాజిటివ్ పేషెంట్లు. ఏపీలో కరోనా బాధితులతో పాటు వైద్యుల పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ఓవైపు తిరుపతిలో కరోనా వైరస్ విజృంభిస్తుండగా మరణాల సంఖ్య కూడా భారీగానే నమోదవుతోంది. ఈ నేపథ్యంలో స్విమ్స్ ఆసుపత్రి వైద్యులు చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. కోవిడ్ ఆసుపత్రిలో మరణ మృదంగం మోగుతోంది. తిరుపతిలో సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ భార్య కరోనాతో మృతి చెందడంతో వైద్యులు భయాందోళనకు గురవుతున్నారు. 60 ఏళ్ల పైబడిన వారికి రుయా స్విమ్స్ లో వెంటిలేటర్లు ఏర్పాటు చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఆసుపత్రిలో అడ్మిషన్ కోసం గంటల తరబడి పడిగాపులు పడుతున్నారు పాజిటివ్ పేషెంట్లు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రకాష్, స్విమ్స్ వైద్యుల ఆందోళన కారణం ఏంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పచ్చు రేచల్. ఎందుకంటే ఈ కరోనా పాజిటివ్ పేషెంట్లకు ఎవరైతే వైద్యం అందిస్తున్న వైద్య సిబ్బంది అయితేనేమి, వైద్యులు కూడా చాలా ఇబ్బంది. రావడంతో చాలా ఇబ్బందికరంగా మారింది. వారంతా కూడా భయాందోళనకు గురయ్యే పరిస్థితి. ఈ రోజు మనం చూసినట్టయితే ఒక సీనియర్ కార్డియాలజిస్ట్ ఏదైతే తిరుపతిలో ప్రముఖ వైద్యుడు అని చెప్పచ్చు, ఆయన భార్య చనిపోవడం కూడా జరిగింది. కరోనా తో ఆమె మృతి చెందింది. దీంతో కూడా డాక్టర్లంతా కూడా భయాందోళనకు గురయ్యారని చెప్పచ్చు. ఇక స్విమ్స్ కోవిడ్ ఆసుపత్రి ఏదైతే ఉందో రాయలసీమకు సంబంధించి అన్ని జిల్లాల నుంచి కూడా ఈ కోవిడ్ ఆసుపత్రికి వస్తున్న నేపథ్యం, కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులంతా ఇతర జిల్లాల నుంచి క్యూ కట్టే పరిస్థితి అక్కడ కనిపిస్తున్న నేపథ్యం. ఎందుకంటే వెంటిలేటర్లు అయితేనేమి, ఆక్సిజన్లు అయితేనేమి విరిగా ఉంటాయని ఇక్కడికి నమ్మి వస్తున్నారు. అయితే అక్కడ సరి అయిన వైద్యం అందించలేదు, నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నారనేది ఆరోపణలు వస్తున్న నేపథ్యం. అంతేకాకుండా ఈరోజు మనం చూసినట్లయితే 60 ఏళ్లు పైబడిన వారికంతా కూడా ప్రత్యేకంగా వైద్యులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలంటే కూడా డాక్టర్లు, ప్రైవేట్ డాక్టర్లంతా కూడా ఒక డిమాండ్ చేసే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందని చెప్పచ్చు. ఈ రోజు రోజుకు తిరుపతిలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ రోజు చూసినట్లయితే 254 కేసులు, ఎప్పుడూ లేదు ఎనడూ లేదని చెప్పచ్చు. ఒక కేసు, రెండు కేసులు, మూడు కేసులు, 8 కేసుల వరకే పరిమితమైన తిరుపతి ఈ రోజు 254 కేసులు నగరంలోనే ఉన్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మనమే కూడా చూడాల్సిందే. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా తరలి వస్తున్నారు. ఈ పాజిటివ్ కేసులన్నీ కూడా తిరుపతికి తరలిస్తుండడంతో కూడా కొంత ఇబ్బందికరంగా మారింది. నెల్లూరు, కడప, అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లాల నుంచి కూడా కొంతమంది ఇక్కడికి రావు, కర్నూలు కాకుండా అనంతపురం తదితర జిల్లాల నుంచి కూడా ఇక్కడ కోవిడ్ ఆసుపత్రికి ఆసుపత్రిలో చేరుతున్నారు. వారికి వైద్యం అందించలేక, అంతేకాకుండా వైద్యులు కూడా చాలా ఇబ్బందుల పరిస్థితి ఎదుర్కొనే పరిస్థితి. ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి వైద్యుల్ని కూడా వదలడం లేదు, వైద్య సిబ్బందిని వదలడం లేదు. ప్రతి నిత్యం కూడా భయాందోళనకు గురయ్యే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందని చెప్పచ్చు. ఇప్పటి వరకు ఎన్ని మరణాలు జరిగాయి స్విమ్స్ లో అనే విషయం పైన ఇప్పటికీ కూడా క్లారిటీ కూడా ఇవ్వడం లేదు. అంతేకాకుండా స్విమ్స్ ఆసుపత్రి ఏదైతే ఉందో కోవిడ్ కు సంబంధించి ఆసుపత్రిలో పూర్తిగా నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నారనేది కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కూడా దీని పైన కూడా ఒక క్లారిటీ వైద్యులు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి డైరెక్టర్ కూడా దీనికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా రోజు రోజుకు పెరుగుతున్న ఈ కరోనా కేసుల వల్ల కూడా ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. అయితే యూత్ మాత్రం మనం చూసినట్టయితే చాలా వరకు కూడా మాస్కులు ధరించకుండా పట్టణంలో విచ్చలవేడిగా తిరుగుతుండడంతో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుందని చెప్పచ్చు. లాక్డౌన్ కూడా త్వరలో ప్రకటించే అవకాశాలు కూడా కనిపిస్తున్న నేపథ్యం. ఇప్పటికే మనం చూసినట్టయితే తిరుమలలో జిఎం గారులకు పాజిటివ్ రావడం, అంతేకాకుండా 15 మంది వరకు అర్చకులకు
పాజిటివ్ రావడంతో కూడా అక్కడ కూడా పరిస్థితి చాలా దారుణంగా మారిందని చెప్పచ్చు. దర్శనాల విధి విధానాలపైన కూడా ప్రభుత్వం ఈ రోజు ఏదో ఒక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యం, ఏదేమైనప్పుడు కూడా జిల్లా వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది, అంతేకాకుండా తిరుపతిలో విపరీతంగా విజృంభిస్తుందనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పచ్చు. కరోనా మరణాలు లేవు అంటూనే ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కూడా ఈ రోజు చూసినట్టయితే కరోనాకు సంబంధించి చాలా మంది అంటే మధ్య వయస్కులు కూడా చనిపోయే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటికే మీడియాకు సంబంధించి ఇద్దరు వ్యక్తులు చనిపోవడం జరిగింది, మరికొంతమంది పాజిటివ్ వచ్చిన వ్యక్తులు కూడా ఇక్కడ సిమ్స్ ఆసుపత్రిలో కూడా జాయిన్ అయ్యడం కూడా జరిగింది. దీంతో కూడా కొంత ఆందోళనకర పరిస్థితి మీడియాలో కూడా నెలకొందని చెప్పచ్చు. ఈ పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతుండడంతో లాక్డౌన్ తప్ప మరో ఏది కూడా చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఫలితాలు కనిపించవు అనేది కూడా ప్రజలు అంటున్న నేపథ్యం, ఈ నేపథ్యంలో కలెక్టర్ ఒక నిర్ణయం తీసుకొని లాక్డౌన్ ప్రకటించాలని ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు. రైట్, థాంక్యూ ప్రకాష్. తిరుమలలో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అర్చకులు ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. 50 మంది వంశ పారంపర్య అర్చకుల్లో 15 మందికి పైగా కరోనా నిర్ధారణ అయినట్టు ఆలయ ప్రథమ అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు తెలిపారు. తాజాగా స్వామివారి నిత్యం కైంకర్యాలు తమ స్వాస్థాలతో జరిపించే పెద్దజూయర్ చిన్నజూయర్ స్వాములు కూడా కరోనా బారిన పడడం కలకలం రేపింది. శ్రీవారి కైంకర్యాలు నిర్వహించాలంటే వంశ పారంపర్య అర్చకులతో పాటు జీఎర్ వ్యవస్థ కీలకం. జీఆర్ శిష్యులుగా ఉండే ఏకంగులకు సైతం కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు వైద్య ఆరోగ్య అధికారులు. తిరుమలలో కరోనా వ్యాప్తిపై ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు ఆగమ సలహాదారులు రమణ దీక్షితులు చేసిన ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. వెంకటేశ్వర స్వామి కైంకర్యాలు నిలిపివేస్తే మానవాళికి మంచిది కాదన్నారు. దర్శనాలు నిలిపివేసి ఏకాంతంగా కైంకర్యాలు నిర్వహించాలని సీఎం జగన్ పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి ట్విట్టర్ వేదికగా తన సందేశాన్నిచ్చారు. వంశ పారంపర్య అర్చకుల స్థానంలో ఎవరిని తీసుకుని రాలేరని గుర్తు చేశారు రమణ దీక్షితులు. ఇదే అంశంపై టీటీడీ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. రోజు రోజుకు తిరుమలలో పరిస్థితి చేయిదాటిపోతుండటంతో దర్శనాలు నిలిపివేయాలని అధికారులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీవారి నిత్య కైంకర్యాల పర్యవేక్షకులు అనారోగ్యంగా ఉండడంతో వారికి మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. మరింత మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైతే చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించాలని సూచించారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు వైవి సుబ్బారెడ్డి. స్వామివారికి జరగాల్సిన నిత్య కైంకర్యాలకు సంబంధించి ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శ్రీవారి దర్శనాల కొనసాగింపుపై సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు వైవి సుబ్బారెడ్డి. లాక్డౌన్లో కేంద్రం సడలింపులు ఇచ్చిన తర్వాత జూన్ 8-9 తేదీల్లో టీటీడీ ఉద్యోగులకు 10 స్థానికులతో టీటీడీ ట్రయల్ రన్ దర్శనాలు చేపట్టింది. ట్రయల్ రన్ విజయవంతం కావడంతో జూన్ 11 నుంచి సామాన్య భక్తులకు పరిమిత సంఖ్యలో దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. దర్శనాలు ప్రారంభమైనప్పుడు గ్రీన్ జోన్లో ఉన్న తిరుమల ఇప్పుడు రెడ్ జోన్లోకి వెళ్ళింది. టీటీడీలో ఇప్పటికే 150కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో అధికంగా ఏపీఎస్పీ సిబ్బంది, ఆలయ అర్చకులు, బందిపోటులతో పనిచేసే కార్మికులు కూడా, బూందీలో పనిచేసేటటువంటి కార్మికులు, విజిలెన్స్ సిబ్బంది కూడా ఉన్నారు.